రెండు విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ అరాచకాలకు చెంపపెట్టు అని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ మంత్రులు ఎంపీలు బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి పాలవడం జగన్మోహన్ రెడ్డి పాలనపై వ్యతిరేకతకు నిదర్శనమని మాజీ ఎంపీ కొనకళ్ళ అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. पंचायती एन कजू चला प्रभुत् व्यतिरेकता चला प्राता इन इबा इन कष्ट पेटना वन सैड प्रयत्न चाह मैं प्रजुद पार्टी बलपरच चला स्थाद पार्टी नायक रावे मुख्य ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల సంబంధించినటువంటి గ్రామాల్లోనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులుగా ఎన్నికవడం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఈరోజు అన్ని రకాలుగా కూడా అంగబలం అధికారం డబ్బు అన్ని రకాలుగా కూడా ఇవాళ భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం ఇవాళ తీవ్రంగా చూస్తా ఉన్నాం. మరి ఇంతకు ముందు కూడా ఈరోజు తరగటూరులో యోగి రమేష్ గారు వాలంటీర్ని ఏ రకంగా చూస్తున్నారు వీడియో కూడా స్వయంగా ఇవాళ సోషల్ మీడియాలో అంత స్ప్రెడ్ అవుతుంది. ఏ రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారో భయపడతా ఉన్నారో ప్రలోభాలు పెడతా ఉన్నారో క్లియర్గా కనబడతా ఉన్నారు. ఇది ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంకా 2, 3, 4 విడతలు ఉన్నాయి. రేపు 17వ తారీఖు అలాగే 21వ తారీఖు ప్రజలు కూడా కోరుతా ఉన్నాను న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించండి. ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకి రేపు వ్యతిరేకంగా ఓటేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులకి అంతగా నిలబడాలని కోరుతాం. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇద్దాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి పంపించడం జరిగింది. అలాగే మాజీ శాసనసభ్యుడు రాజువాక్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు 5వ రోజు ఆమన్ నిరాదేశం చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి మనం అందరూ కూడా మద్దతు ఇద్దాం. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ మన పరిశ్రమను మనమే కాపాడుకుందామని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం.